Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. JC Brothers కు సన్ స్ట్రోక్ వారు పెద్దగా ఎన్నికల వ్యూహాలు వేయాల్సిన అవసరం లేదు. ఒక పిలుపు ఇస్తే ఓట్లు రాలిపోయేవి. గుండుగుత్తుగా గెలుపు గురాన్ని ఎక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వారే జేసీ దివాకర్ ప్రభాకర్ రెడ్డిలు. 30 ఏళ్ల పాటు తాడిపత్రి నియోజకవర్గాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. అనంత పార్లమెంటు నుంచి కూడా గెలుపు గుర్రం ఎక్కారు. అయితే అదంతా చరిత్ర. ఇప్పుడు వారి పరిస్థితి మారిపోయింది. గత ఎన్నికలలో జేసీ బ్రదర్స్ తమ వారసులను రంగంలోకి దింపారు. అయితే అనూహ్యంగా ఇద్దరు ఓడిపోయారు. పోనీ ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందా అంటే కనిపిస్తున్న దాఖలా లేదు. దీంతో కిమ్ కర్తవ్యం అంటూ కలవరపడుతున్నారట. 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి తనయుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు జేసీ దివాకర్ రెడ్డి. 2019లో అనంతపురం పార్లమెంటుకు బరిలోకి దిగిన జేసీ కుమారుడు పవన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారో తెలియదు. హైదరాబాద్లో స్థిర నివాసం ఉండే పవన్ ఎన్నికలైనప్పటి నుంచి అనంతపురం జిల్లాకు వచ్చిన దాఖలాలు లేవు. పార్టీ కార్యక్రమాల్లో కానీ సమావేశాల్లో కానీ ఎప్పుడూ పాల్గొనలేదు. తాడిపత్రి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ తమ్ముడు అస్మిత్ రెడ్డి కూడా అప్పుడప్పుడు తాడిపత్రికి వచ్చిపోతున్నాడు. యువనేతలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నికలప్పుడు వారి వెంటే తిరిగిన తాడిపత్రి కార్యకర్తలు ఇప్పుడు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో స్వయంగా జేసీ బ్రదర్సే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే కుమారుల పరిస్థితి ఏంటనేది మరో చర్చ.